హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. టెట్టుడిఎస్కి సంబంధించి సోషల్ కంటెంట్పై ఎక్కువ పట్టు సాధించే విధంగా, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా మన ఛానల్ తరపున మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 తెలంగాణ ఏపీ వారికి ఉపయోగపడే విధంగా క్లాసెస్ చేయడం జరుగుతుంది. ఇది వరకు దాదాపు ఒక 20 క్లాసెస్ వరకు అయితే చేయడం జరిగింది. డెఫినెట్గా 10 మార్కుల వరకు మీరు ఈజీగా స్కోర్ చేసే విధంగా క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి. దానికి సంబంధించి పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన జాయిన్ అనే బటన్ ద్వారా మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే యాక్సెస్ తోటి ఉచితంగా పీడిఎఫ్లు పొందవచ్చు. సో ఈరోజు మనం క్లాస్లో కొన్ని హిస్టరీకి సంబంధించి, మధ్యయుగానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఒకసారి చూద్దాం. సో ఇది మీరు చూసుకుంటే, మీరు రెగ్యులర్గా కంటెంటు మరి టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారా, మెటీరియల్స్ చదువుతున్నారా, అది మీ యొక్క విధానం. కానీ అప్పుడప్పుడు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్లలో మనకు టెట్టుడిఎస్సి స్పెషల్ అనుకుంటా ఆర్టికల్స్ ఇవ్వడం జరుగుతుంది, క్వశ్చన్స్. ఆ కంటెంట్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఎందుకనంటే మీరు చదువుకుంటున్నప్పుడు మీరు చదివే విధానం సరైన విధానంలో ఉందా లేదా అనేది ఒక క్విక్ రివిజన్ లాగా, ఒక క్విక్ చెకప్ లాగా ఆ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి వితౌట్ చూడకుండా. దాని ద్వారా మీ రివిజన్ ఏ విధంగా జరుగుతుందో అనేది అర్థమవుతుంది. సో మీకు అది ఉద్దేశం, అది తెలియాలనే ఉద్దేశంతో ఇది సాక్షి ఎడ్యుకేషన్ నుంచి కొన్ని తీసుకొచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు ఖచ్చితంగా ఎర్రర్స్ ఎక్కువ అవ్వడం వల్ల, మిస్టేక్స్ అనేది మీరు కంట్రోల్ చేసుకోవడం వల్ల ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు, ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల. సో డెఫినెట్గా న్యూస్ పేపర్స్లో వచ్చే రెగ్యులర్గా క్వశ్చన్స్ చూడండి. సాక్షి, భవిత, నిపుణ, అలాగే ఇలా ఆంధ్రజ్యోతికి సంబంధించి, అలాగే నమస్తే తెలంగాణ నిపుణ, ఇవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు అయితే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం మధ్యయుగానికి సంబంధించి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, మొదటి పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? సో ఇది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది అనేది కూడా. ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే, మొదటి పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1526లో బాబర్కి ఇబ్రాహిం లోడికి మధ్య జరిగింది అని అయితే మనం ప్రీవియస్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేశాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఖాన్వా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? సో మరి ఖాన్వా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? బాబర్ ఇబ్రాహిం లోడి, బాబర్ రాణా సంగ్రామ సింగ్, బాబర్ హుమాయూన్ షేర్షా. సో మరి ఖాన్వా యుద్ధం వచ్చేసి ఇక్కడ బాబర్కి రాణా సంగ్రామ సింహుడికి మధ్య జరుగుతుంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ చూడండి, అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరు? అక్బర్ సంరక్షకుడు ఎవరు? హుమాయూన్, అమర్ సింగ్, జైసింగ్ రాథోడ్, బైరామ్ ఖాన్. హుమాయూన్ అయితే కాదు, అమర్ సింగ్, జైసింగ్ రాథోడ్ కూడా కాదు. సో దీని యొక్క ఆన్సర్ అక్బర్ యొక్క సంరక్షకుడు వచ్చేసి బైరామ్ ఖాన్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ చూడండి ఒకసారి, రెండవ పానీపట్టు యుద్ధంలో ఓడిపోయిన వారు ఎవరు? 1556లో జరుగుతుంది అక్బర్కి, అలాగే ఇంకో వ్యక్తికి, ఆయననే ఓడిపోతాడు. మరి ఎవరు? ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాం మనం, అక్బర్కి మరియు ఇంకొకరికి జరుగుతుంది, అక్బర్ గెలవడం జరుగుతుంది ఆయన మీద. సో మరి దీని యొక్క ఆన్సర్ ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన క్వశ్చన్ 1556లో జరుగుతుంది, దీని ఆన్సర్ కామెంట్ చేయండి ఫోర్త్ది. నెక్స్ట్ ఫిఫ్త్ది, అక్బర్ని ఎదిరించి పోరాడిన చాంద్ బీబీ ఏ రాజ్యానికి చెందినది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐదవది. ఏ రాజ్యానికి చెందింది మరి చాంద్ బీబీ అంటే అహ్మద్ నగర్ రాజ్యానికి చెందింది చాంద్ బీబీ. సో అక్బర్ని ఎదిరించి మరి పోరాడింది ఈమె. నెక్స్ట్ సిక్స్త్ది, జహంగీర్చే చంపబడిన సిక్కు మత గురువు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జహంగీర్ చేతిలో మరణించాడు ఎవరు మరి? గోవింద్ సింగ్, అర్జున్ సింగ్, అమర్ సింగ్, నానక్. సో మరి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి అర్జున్ సింగ్, మత గురువు, సిక్కుల మత గురువు అర్జున్ సింగ్ జహంగీర్ చేత చంపబడతాడు అనేది మనం చూడవచ్చు. వీళ్ళు ఉరి వేసి మరి చంపేస్తారు మత గురువుల్ని. నెక్స్ట్ సెవెంత్ది, ఎవరి పాలనా కాలాన్ని మొఘలుల చరిత్రలో స్వర్ణయుగంగా చెప్తారు? ఎవరి కాలాన్ని మరి? అక్బర్, బాబర్, షేర్షా, షాజహాన్. సో మరి మొఘలుల చరిత్రలో స్వర్ణయుగంగా చెప్పేది షాజహాన్ యొక్క కాలాన్ని మని మనం చూడవచ్చు హిస్టరీకి సంబంధించి. సో ఇది పేపర్ 1 పేపర్ 2 గీజ్ అవుతుంది. నెక్స్ట్ సిక్కుల మత గురువైన తేజ్ బహదూర్ని చంపిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఇంతకుముందే చెప్పాను ఈ సిక్కుల మత గురువుల్ని మొఘల్ చక్రవర్తులు చాలామంది చంపేస్తారు. సో ఎయిత్కి సంబంధి దీని యొక్క ఆన్సర్ తేజ్ బహదూర్ని చంపిన మొఘల్ చక్రవర్తి మనకు చూసుకుంటే ఆన్సర్ ఔరంగజేబ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ నైన్త్ది, సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఎవరు మరి సామ్రాజ్యాన్ని సుబాలుగా విభజించింది? అక్బర్, బాబర్, ఔరంగజేబ్, జహంగీర్. దీని యొక్క ఆన్సర్ సుబాలుగా విభజించింది, అక్బర్ విభజిస్తాడు సామ్రాజ్యాన్ని సుబాలుగా. రైట్ ఆన్సర్ ఈజ్ అక్బర్, గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ బిట్. సో ఇది సాక్షి ఎడ్యుకేషన్ సంబంధించింది. డెఫినెట్గా న్యూస్ పేపర్స్లో వచ్చే సాక్షికి సంబంధించి భవితంలో రెగ్యులర్గా ఇస్తూ ఉంటాడు, అవి కంపల్సరీ రివిజన్ చేసుకోండి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ప్రిపరేషన్ టైంలో భవితకు సంబంధించి క్వశ్చన్ చాలా మనం డిస్కస్ చేయడం జరిగింది రెగ్యులర్గా డైలీ మార్నింగ్. సో దానికి దాని నుంచి దాదాపు 2 నుంచి 3 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. సో డెఫినెట్గా చూసుకోవాలి క్వశ్చన్స్ అవి కూడా. నెక్స్ట్ టెన్త్ది, మన్సబ్దారి పద్ధతి అంటే ఏమిటి? వికేంద్రీకృత పాలనా విభాగం, భూమిశిస్తు పద్ధతి,
గ్రామ పాలన నిర్వహణ పద్ధతి, సైనిక సంస్కరణ. సో మరి దీని యొక్క ఆన్సర్ మన్సబ్దారీ పద్ధతి అంటే సైనిక సంస్కరణని మన్సబ్దారీ పద్ధతి అంటారు. సో డి ఈజ్ కరెక్ట్, డి అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ 11th చూడండి, గ్రామాధికారులకు శాంతి భద్రతలు కాపాడే బాధ్యతని అప్పగించిన వాడు ఎవరు? అక్బర్, షేర్షా, శివాజీ, ఔరంగజేబ్. సో మరి ఎవరు మరి శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను అప్పగించింది అని అంటే షేర్షా. షేర్షా అనే వ్యక్తి సూర్ వంశానికి చెందినవాడు. ఈయననే శాంతి భద్రతలు కాపాడే బాధ్యతను అప్పగిస్తాడు. హుమాయూన్ టైంలో హుమాయూన్ తోటి యుద్ధం చేసి దాదాపు ఒక 20 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యాన్ని పక్కకు పెట్టేసి ఈయన రాజ్యానికి వస్తాడు ఢిల్లీలో. సో షేర్షా ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 12, జిజియా పన్నుని రద్దు చేసిన వారు ఎవరు? సో మరి జిజియా పన్నుని రద్దు చేసింది ఎవరు? షేర్షా, అక్బర్, బైరామ్ ఖాన్, బీర్బల్. సో మరి జిజియా పన్నుని రద్దు చేసింది అక్బర్. సో ఇది హిందువులపైన వేసే పన్ను లాంటిది, దీన్ని అక్బర్ రద్దు చేయడం జరిగింది. సో 12th ఆన్సర్ ఈస్ అక్బర్. నెక్స్ట్ 13 చూడండి, ఫతేపూర్ సిక్రీలోని ప్రార్థనా మందిరం ఏది? ఇబాదత్ ఖానా, కుతుబ్ మినార్, గోల్ గుంబజ్, జామా మసీద్. సో దీని యొక్క ఆన్సర్ ఫతేపూర్ సిక్రీలో ప్రార్థనా మందిరం వచ్చేసి ఇబాదత్ ఖానా. ఎవరు నిర్మిస్తారు దీన్ని ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకుముందే ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇబాదత్ ఖానాని, ఫతేపూర్ సిక్రీని, వీటన్నిటి నిర్మించింది ఎవరు ఒకసారి కామెంట్ చేయండి. చాలా ఆయన గురించి మనకు చాలాసార్లు విన్నాం. 14, అక్బర్ యొక్క దీన్ ఈ హిలాహి అనే నూతన మతాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించాడు? అక్బర్ దీన్ ఈ హిలాహి అనే నూతన మతాన్ని ప్రకటించింది అక్బరే. ఎప్పుడు ప్రకటించాడు అనేది మీరు చూసుకుంటే 1582 ప్రాంతంలో ప్రకటించడం జరిగింది దీన్ ఈ హిలాహిని. సో 14 ఇస్ సి. నెక్స్ట్ 15 చూడండి ఒకసారి, మూతా వసీప్ అనే మతాధికారులను ఔరంగజేబ్ ఎందుకు నియమించాడు? సో మరి మూతా వసీప్ అనే ఎందుకు నియమించాడంటే ప్రజల నైతిక జీవనాన్ని గమనించడం, ముస్లిం పంత ప్రచారం కోసం, మత మార్పిడిలను నిరోధించడానికి, అలాగే మత మార్పిడిలను ప్రోత్సహించడానికి. సో మరి దీని యొక్క ఆన్సర్ ఏంటి? ప్రజల నైతిక జీవనాన్ని గమనించడం కోసం ఆయన ముతా వసీబ్ అనే మతాధికారులని నియమించాడు అనేది మనం చూడవచ్చు. సో 15 ఆన్సర్ వచ్చేసి ఏగా మనం గమనించవచ్చు. సో ఇది మ్యాక్సిమం పేపర్ 2 వాళ్ళకి, డిఎస్సికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే హిస్టరీ టాపిక్ కాబట్టి గ్రూప్స్కి కూడా ఉపయోగపడుతుంది ఈ బిట్స్. నెక్స్ట్ 16, మొఘల్ పాలనా కాలంలో ఇత్తడి పరిశ్రమకు పేరు పొందిన నగరం ఏది? సో మరి 16 ఒకసారి ఆప్షన్స్ చూస్తే బెనారస్, ఢిల్లీ, అహ్మదాబాద్, పాట్నా. సో మరి ఇత్తడి పరిశ్రమకు పేరు పొందిన నగరం అధికంగా బెనారస్ని మనం గమనించవచ్చు. సో 16 ఆన్సర్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 17, గ్రాండ్ ట్రంక్ రోడ్లని నిర్మించింది ఎవరు? గ్రాండ్ ట్రంక్ రోడ్లను నిర్మించింది ఎవరు? బాబర్, అక్బర్, షేర్షా, షాజహాన్. సో మరి ఎవరు నిర్మించారు అని అంటే షేర్షా నిర్మిస్తాడు గ్రాండ్ ట్రంక్ రోడ్లని. సో షేర్షా ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 18, పారశీక గ్రంథాలని అనువాదం చేసిన మొఘల్ యువరాజు ఎవరు? ఖుర్రామ్, దారాషుకో, రెండవ అక్బర్, మొదటి బహదూర్ షా. సో మరి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి దారాషుకో. దారాషుకో అనే వ్యక్తి పారశీక గ్రంథాలని అనువాదం చేసిన మొఘల్ యువరాజు. దారాషుకో గురించి మనం ప్రీవియస్ క్లాస్లోనే చూసాం. ఎవరి కొడుకు దారాషుకో? మొత్తం 4 కొడుకులు ఉంటారు. ఎవరి కొడుకు మరి దారాషుకో ఒకసారి కామెంట్ చేయండి. ఖుర్రామ్ అంటే షాజహాన్, మనకు షాజహాన్కి బిరుదు ఖుర్రామ్. సో మరి దారాషుకో దీనికి కరెక్ట్, పారశీక గ్రంథాలని అనువాదం చేశాడు. నెక్స్ట్ 19, తాజ్మహల్ ఏ నది ఒడ్డున ఉంది? ఇంపార్టెంట్ బిట్. తాజ్మహల్ ఏ నదిన ఒడ్డు ఉంది? యమున, గంగా, నర్మదా, హుగ్లీ. సో మరి ఏ నదిన ఒడ్డున ఉంది? మీకు తెలుసు చాలాసార్లు మ్యాప్లో కూడా మన ఫోటో కూడా చూస్తే తాజ్మహల్ ఏర్పడుతుంది. సో మరి ఏంది ఒకసారి ఆన్సర్ కామెంట్ చేయండి. చాలాసార్లు వినే ఉంటాం మనం. ఒకసారి కామెంట్ చేయండి 19th ఆన్సర్. దీనికి సంబంధించి కామెంట్ తర్వాత పిన్ చేస్తాను నేను, ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. 20th బిట్, శివాజీ యొక్క యుద్ధ గురువు ఎవరు? జిజియాబాయి, దాదాజీ కొండదేవ్, బాజీరావు పీష్వా, షాజీ బోన్స్లే. శివాజీ యొక్క యుద్ధ గురువు వచ్చేసి దాదాజీ కొండదేవ్ అనే వ్యక్తి శివాజీకి యుద్ధ గురువుగా వ్యవహరించాడు. నెక్స్ట్ 21, పురందర్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది? పురందర్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది? పురందర్ సంధి ఎవరికి జరుగుతుంది? ఇక్కడ మన మరాఠా రాజులకి, అలాగే మన నిజాం సామ్రాజ్యానికి మధ్య సంధులు జరుగుతాయి. అందులో పురందర్ సంధి మెయిన్. 21 మరి దీని యొక్క ఆన్సర్ పురందర్ సంధి వచ్చేసి 1665 జరుగుతుంది సంధి. నెక్స్ట్ 22 చూడండి, ఇది పురందర్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది? సో ఎవరెవరి మధ్య జరిగింది ఒకసారి చూడండి. ఇందులో శివాజీ ఔరంగజేబ్, బీజాపూర్ సుల్తాన్ శివాజీ, రాజా జైసింగ్ శివాజీ, శివాజీ అఫ్జల్ ఖాన్. సో పురందర్ సంధి వచ్చేసి సి, రాజా జైసింగ్కి శివాజీ మధ్యలో జరుగుతుందని తెలిసింది. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనం చూసాం అది నిజాములకు శివాజీకి అనేది ఒకసారి మిస్టేక్ అయింది అది ఒకసారి. ఇది రాజాసి జైసింగ్ శివాజీ మధ్య జరుగుతుంది. అలాగే చాలా సందులు మనకు నిజాం రాజ్యానికి, శివాజీ మరాఠా సామ్రాజ్యానికి చాలా సందులు జరుగుతాయి. అందులో ఈ పురందర్ సంధి మాత్రం రాజా జైసింగ్ శివాజీకి మధ్య జరుగుతుంది. నెక్స్ట్ శివాజీ కాలంలో పన్ను విధానం ఒకసారి చూడండి. 23, పంటలో 2/5,
అలాగే 1/3, 1/5, అలాగే 2/3. మరి శివాజీ కాలంలో పన్ను విధానం ఏ విధంగా ఉండి ఆన్సర్ అంటే 2/5 పంటలో 5 భాగాల్లో 2 భాగం చెల్లించాలనేది పన్ను విధానంగా ఉండేది శివాజీ కాలంలో. నెక్స్ట్ 24, భారతదేశానికి మొదట సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు ఎవరు? ప్రీవియస్ క్లాస్లో చాలాసార్లు డిస్కస్ చేశాం, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్. సో మరి ఎవరు? దీని యొక్క ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. మనం ప్రీవియస్ క్లాస్లో చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం దీని గురించి. సో పోర్చుగీస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 1498లో వాస్కోడిగామా వచ్చినప్పుడు జామోరిన్ అనే రాజు ఉండేవాడు, అతడు ఏ రాజ్యానికి రాజు? సో 25th ఆన్సర్ వచ్చేసి మరి ఏ దేనికి ఆ రాజ్యానికి జామీర్ అనేవాడు రాజుగా ఉండేవాడు అంటే కాలికట్. కాలికట్కి రాజు ఉండేవాడు, వాస్కోడిగామా అక్కడికి వస్తాడు ఫస్ట్. 26, ఆంగ్లేయులు ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో మొదటిసారి భారతదేశంలోకి వచ్చి వర్తకానికి అనుమతి పొందారు? చాలా ఇంపార్టెంట్. బాబర్, షాజహాన్, అక్బర్, జహంగీర్. సో మరి దీని యొక్క ఆన్సర్ వచ్చేసి జహంగీర్ టైంలో వచ్చి వర్తకానికి అనుమతి పొందారు ఫస్ట్ టైం. నెక్స్ట్ 27, మొట్టమొదటిగా ఇండియాకి వచ్చిన యూరోపియన్లు ఎవరు? ఎవరు మరి మొట్టమొదటిసారిగా ఇండియాకి వచ్చింది? ఆంగ్లేయ, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్. సో పోర్చుగీస్ వారు మొట్టమొదటిసారిగా ఇండియాకి రావడం జరిగింది. నెక్స్ట్ 28, మొఘల్ సామ్రాజ్య పతనం ఎవరి కాలం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు? హుమాయూన్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబ్. సో మరి ఎవరి కాలంలో అంతమైంది? చాలా ఈజీ క్వశ్చన్, మనకు తెలుసు ఆయన యొక్క ఆకృత్యాలు చాలా చూసాం. దీని ఆన్సర్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. ఎప్పుడు అంతమైంది అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ 29, ఢిల్లీపై దండెత్తి కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయిన పర్షియా రాజు ఎవరు? నాదిర్ షా, తైమూర్, చెంగిజ్ ఖాన్, షేర్ షా. సో మరి ఎవరు ఢిల్లీ మీద దండయాత్ర చేసి కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయిండు అని అంటే నాదిర్ షా అనే వ్యక్తి తీసుకొని పోతాడు. సో నెక్స్ట్ 30 చూడండి ఒకసారి. సో ఇక్కడ ఢిల్లీ మీద దండెత్తి కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోవడానికి కారణం మన నిజాం, హైదరాబాద్ నిజాం దగ్గర ఎక్కువ అది కోహినూర్ వజ్రం ఉంటుండే. సో దీన్ని ఢిల్లీ మీద మనకు రంగీలా అనే రాజు ఉండేవాడు, మన చెంగిజ్ ఖాన్ అంటాం కదా, నిజాముల్ ముల్క్, అలాగే ఢిల్లీ రాజు రంగీలా, వాళ్ళిద్దరి మధ్య స్నేహం చాలా ఉండేది. నాదిర్ షా రంగీలా మీద దండెత్తినప్పుడు మన నిజాం అనే వ్యక్తి ఈ నాదిర్ షాకి బతిమిలాడుకుంటాడు. సో దానికి ప్రతిగా యుద్ధం చేయవద్దు అని కోహినూర్ వజ్రాన్ని ఆ విధంగా తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే నిజాంకి, నిజాముల్ ముల్క్కి హైదరాబాద్ రాజ్యాన్ని దత్తతగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఈయన నాదిర్ షా. సో 29 ఏ ఇస్ కరెక్ట్. అలాగే 30 చూడండి, ఏ యుద్ధం ద్వారా మొఘలుల బలమంతా క్షీణించింది? మొదటి పానీపట్టు, రెండవ పానీపట్టు, మూడవ పానీపట్టు, తైమూర్. సో మరి ఏ యుద్ధం ద్వారా మొఘలుల బలమంతా క్షీణించిందంటే మూడవ పానీపట్టు యుద్ధం ద్వారా క్షీణించిందని చెప్పవచ్చు. మరి ఎవరెవరికి మధ్య జరిగిందా మూడో పానీపట్టు యుద్ధం ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకసారి 31 చూడండి, స్వతంత్ర హైదరాబాద్ రాజ్య స్థాపకుడు ఎవరు? మీర్ కమరుద్దీన్, ఆదిల్ షా, ఇబ్రాహీం నిజాం షా, కులీ కుతుబ్ షా. సో మరి స్వతంత్ర హైదరాబాద్ రాజ్య స్థాపకుడు వచ్చేసి మీర్ ఖమరుద్దీన్ ఖాన్, నిజాం ఉల్ ముల్క్ మొదటి నిజాంగా మనం వ్యవహరిస్తున్నాం. సో ఇది మనకు సంబంధించి స్వతంత్ర హైదరాబాద్ రాజ్య స్థాపకుడు. 1707లో మనకు ఔరంగజేబ్ ఓడిచిపోతే 1724లో మనకు స్థాపన చూడవచ్చు. సో ఇది స్వతంత్ర హైదరాబాద్ రాజ్య స్థాపకుడిగా మనం చూడవచ్చు. సో ఇది మనం ఈరోజు మధ్యయుగంకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే కవర్ చేయడం జరిగింది. సో ఇలా రెగ్యులర్గా సోషల్ కంటెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేస్తూనే ఉంటాం కాబట్టి రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి. ఈజీగా సోషల్ కంటెంట్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. డెఫినెట్గా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతిపు, జై హింద్.